సింహాసనముపై అలరారు ఆశ్చర్య కరుడా Oh,
ఏకరీతిగా నిరంతరం ఇదిగో నిన్ను చూస్తున్న దేవుడు ఇక్కడ నీకు నిలిచినావంటే కేవలం ఆయన కృప చేత మాత్రమే. ఇదిగో ఈ యొక్క స్థలంలో నిలబడి ఉన్నామంటే ఇదిగో ఆయన ప్రణాళిక చేత మాత్రమే. ఆయన మహిమగల దేవుడు ఈ కీర్తన పాడుచున్నాడు ప్రభు. ఎన్నో అద్భుత కార్యములు చేశారు. ఇదిగో ప్రభా ఈ సంఘం ఇంత అందంగా ప్రభా తీర్చిదిద్దు స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Anukuripi chinamu, pannanu niri chinamu, Yehovahi re, tutu kakudu, tarpadu tamadutu. ప్రభావములు ప్రభువా నీకు మాత్రమే కలుగునగాక ప్రభువా. అయ్యా
మీరు మాత్రమే మహిమ కలుగునగా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. మందిరంలో చేర్చబడిన ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మాభిషేకము దయచేయండి నాయన. ఎవరు వంటి హృదయాలతో వెళ్లకుండా నీ శ్రేష్టమైన బలమైన వాక్యము వారి హృదయాలను ముద్రించబడదుగా నాయన. ప్రతి ఒక్కరిని నిన్ను కలిగి నాయన ఇక శుభ సంతోషముతో నాయన అయ్యా నూరంతలుగా పలింపబడుతూ సహాయం చేసి నడిపించమని ఇంతవరకు మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా కార్యక్రమం అంతా కూడా నాయన మీరే ఉండి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీకోసం ప్లేస్ వదిలిపెట్టి పైకెళ్ళి కూర్చున్నారు. అంటే పైన కూడా టీవీ పెట్టారు, బయట కూడా చాలామంది కూర్చున్నారు. కాబట్టి మీకోసం మా సంగబిడ్డలు త్యాగం చేస్తారు. అంటే మా సంగబిడ్డ అంటే మీరు మా అందరూ సంగబిడ్డలమే. ఈ చర్చ్ మెంబర్స్, మెయిన్ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా త్యాగపూర్వకంగా పైకెళ్ళి పోతున్నారు. అందరూ ఒకటి పోతున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ అది బయట పెట్టవలసిందే, కానీ చర్చ్ ప్రతిష్ట కాబట్టి అది మందిరంలో జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సేవకులు కూడా మరి పది నిమిషాలు మన మధ్య కూడా వస్తున్నారు. మరొక సేవకులు కూడా అయితే ఈరోజు మన మధ్యకు మరొక గొప్ప నాయకులు మన మధ్య ఉన్నారు. మా మిత్రుడు మతాగిరి గారు మన మధ్యలో చాలా సంతోషం. అయితే వారికి కార్యక్రమాల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా మందిరాన్ని చూడాలని మన మధ్య ఉండాలని ఎంతో ఆసక్తి వచ్చారు. మళ్ళీ వారు వేరొక వివాహానికి వెళ్ళాలి కాబట్టి మరి వారి కొన్ని శుభాకాంక్షలు కొన్ని శుభాలు కూడా పలకవలసింది కోరుచున్న ఇది రోజు. మరి మన మినిస్టర్ గారు రావాలి కిషోర్ బాబు గారు కూడా మన టైం అన్నారు ఒక 19th కాబట్టి సాటర్డే కాబట్టి అసలు అయిపోతే వస్తే తప్పనిసరిగా వస్తానని ఇద్దరు పిఏలు పంపించి రాలేకపోయాను. నా శుభాకాంక్షలు కూడా తెలియజేయండి. వాళ్ళిద్దరు పిఎల్ కూడా వచ్చి చెప్పి వెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ మనం తెలుగు వాక్యంలో మనకు రాయకూడదు కదా, అధికారుల కొరకు నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. వారి సుపరిపాలన దేవుడు మనకి ఇచ్చేటట్లుగా కాబట్టి మరి మతాలగిరి గారు ఒక నాయకత్వంగా మరి తూర్పు నియోజకవర్గంలో మరి పార్టీకి ఇన్ఛార్జిగా వహిస్తున్నారు. అయితే దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో కూడా వారి ఉంచులాగిన మనందరం కూడా ప్రార్థించవలసిన వారు విన్నాం. ఎందుకంటే నేనంటే బాగా ప్రేమ. ఇప్పుడు ఫోన్ చేస్తున్నా బ్రదర్ అని పిలుస్తారు చక్కగా. కాబట్టి అంత చక్కని మరి ప్రేమ వారు ఇప్పుడు చూపిస్తున్నారు. వారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం సోదరులు మేము ప్రేమగా పెంచుకునే బ్రదర్ పృథ్వీరాజు గారిని ఆహ్వానించడానికి ఈరోజు మీరు ఇక్కడ రావడం జరిగింది. ఒక మంచి పండుగ వాతావరణం నెలకొంటుంది ఇక్కడ. మరి వాళ్ళ కొత్తగా నూతనంగా ప్రారంభించుకుంటున్న చర్చ్కి మరి ఆ ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతున్న వాళ్ళు నేను. ఎందుకంటే మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఒక చార్టీ స్కూల్స్ క్రిస్టియన్ చార్టీ స్కూల్స్లో చదువుకుని మరి డైలీ ప్రేయర్ చేసుకుంటా ఈరోజు ఎంతటి వాడు అవడానికి కారణం కూడా ఆ ప్రభు దీవెన. ఇప్పుడు నాకు వెళ్ళినప్పుడు నా వెంట ఎప్పుడు మరి కూడా 40 సంవత్సరాలైనా నేను ఈరోజు కూడా ప్రభుని దమ్మ పెట్టుకోకుండా నేను ఎప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. నేను హిందువునైనా సరే అన్ని దేవుళ్ళు దండం పెట్టుకుని నేను పెట్టుకోస్తాను. ఎందుకంటే ముఖ్యంగా నన్ను ఈరోజు ఈ ఇంత కొన్ని పరిస్థితికి తీసుకురావడానికి మరి ఆ రోజు నేను చదువుకున్న ఇవాళ నా టీచర్స్ కానీ ఎవరైనా సరే అందరూ ఒక క్రిస్టియన్ మతం తెలియదు. కానీ ఇప్పుడు కూడా నేను ఆ భావం కాదు, ఇప్పుడు నా మనసులో అన్ని మతాలు ఒకటే అనుకునే మొదటి వ్యక్తి నేను. ఇక్కడ తప్పకుండా కుటుంబం అందరికీ ఆశీర్వదిస్తారు. మరి ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి క్రిస్మస్తో పాటు ఈ సంవత్సరం అంతా మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలతో కొద్ది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ కాలం వృధా చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ. అందరూ కూడా శుభం కలగాలని మరి ఆ ప్రభువుని నేను కూడా ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సోదరి పృథ్వీరాజు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
మరి వారు వచ్చి చక్కని శుభాకాంక్షలు తెలియజేసినందుకు మతాల దగ్గర కూడా ప్రత్యేకంగా మా గెస్ట్ మనీ వందకాల మినిస్ట్రీస్ అదేవిధంగా వివాదకాల చర్చ్ ఆఫ్ ఇండియా మరి సంఘాల తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి మహోన్నతమైన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారితో పాటు వచ్చినటువంటి మరి వారి నాయకులందరికీ కూడా ఒకసారి వారి ప్రేమపూర్వకమైన ఆహ్వానం కలుగుతూ మరి వారందరికీ కూడా మనం ప్రార్థించవలసిన వారమైన దేవుడు వారిని బహుగా దీవించలాగిన వారి నాయకత్వంలో దేవుడు బహుగా బలపరచలాగిన మనం చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పెద్దలు అబ్రహ్మసుధాకర్ గారు ఉన్నారు. పెద్దలు వచ్చి వారిని ప్రార్థన నడిపించవలసిందిగా వారికి ప్రార్థించవలసిందిగా స్తోత్రం చెల్లిస్తున్నాం. నక్షత్రాలు అద్భుతమైన సంఘం మాత్రమే క్రిస్తు సంఘం ఆలయాన్ని అభివృద్ధి మా ప్రభావ నక్షత్రముందు ఈ గొప్ప నామీ కుమారికి పురుషాత్మిక నామంలో మా ప్రభావాన్ని అద్భుతమైన వెలుగు మాత్రం లభించడానికి మీరు ప్రారంభించిన అద్భుతమైన సంఘానికి మొదల కృషిపోయిన అనుమతి మాత్రమే కుమారు ప్రసన్నాలకు మరియు వారికి మా ప్రభావ వద్ద ప్రతి వారికి సంఘము అది వారికి సంఘాలను బట్టి మా మంచి మీరు అనిపించిన మొత్తానికి కూడా నాయకులు అద్దరిగా వారితో పాటు అనేకులు ఈ కుటుంబం అందరూ కలిసి స్థిరించి సేవించి ఆరాధించిన మీరు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థితి స్తోత్రం చేస్తున్నాం. నాయకులకు వందనాలు మాత్రమే సింగ కాపులకు వందనా సంఘముకు వందనా ఏర్పాటు చేయడానికి అద్భుతమైన ప్రతిష్ట దినాన్ని వందనాలు చేస్తున్నాం. యాదో ప్రతిష్ట దేవుడు మార్చి పొద్దులుగా మొదలుగా వేలగా లక్షలుగా కోట్లుగా ఓ నీ కుమారుని కుమార్తె సిద్ధపరిచి మా తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి మీ నామాన్ని పూజించడానికి మీ నామాన్ని ఆరాధించడానికి మా ప్రభువ త్వరలో మార్గంలో సాగిపోడదు. మీరు అనుగ్రహించిన గొప్ప కార్యాలయం బట్టి మందరం ఎంతో సత్తాన్ని బిడ్డలు అందరూ కూడా నిజాలుగా మార్చబడి మీకు ప్రియులుగా మీకు ఇష్టలుగా మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ధనపరచడానికి సిద్ధపరచు మహిమ పొందాలి. ఇప్పుడు మమ్మందరం కూడా ఈ ఉపవాక్యానికి నామానికి మహిమగా అప్పగించుకున్నాం. ఆలయాన్ని ఇప్పటికి చెందుకు పైన కూడా మంచిగా మా ప్రభువ మరి యొక్క ఆలయం కట్టుబడకు అలాగే సంఘములు విస్తరింప చేయబడకు మీ ద్వారా తెరవండి. నా సంఘమే కట్టుకుంటాం పాత్రాలు వారములు నిలవనే సంఘం కట్టాలని చెప్పావు. అలాగే నీకు అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద
మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుడికి నివాస స్థలమై ఉండుట కొరకై కట్టబడుచూ ఉన్నాను. ప్రస్తుతం ఒక మందిరం ఇక్కడ కట్టబడి ఉంది, మన కన్నులకు కనబడుతుంది మందిరం. ఇది కేవలం రాళ్లతో సిమెంట్తో ఐరన్తో కట్టబడిన చక్కని మందిరం. మనం కూడుకొని ఆరాధించడానికి, సమాజముగా సమకూర్చబడి ఆయన స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ఒక చక్కని మందిరం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రియుల, మనుషులు తమ స్వహస్తాలకు కట్టిన మందిరాన్ని దేవుడు నివసించనే నివసించడు. కారణం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మానవుని స్వహస్తాలతో నిర్మించబడిన మందిరం ఆయన ఏమాత్రం నివసించడు. మరి ఎక్కడ నివసిస్తారంటే, వాక్యంలో చెప్తున్న ప్రియుల, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. ప్రియుల, మట్టితో రాళ్లతో కట్టబడిన మందిరాలు ఉండడు కానీ ఆత్మతో కట్టబడిన దేవాలయమైన మనలో ప్రభు నివసిస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనమే ఆయనకు ఒక మందిరముగా మార్చబడాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవం మనం కొనసాగాలి, లోకానికి వేరే జీవించాలి, ప్రియులారా పరిపూర్ణమైన పరిశుద్ధతో మనం కొనసాగాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవునికి నివాస స్థలముగా కట్టుచు ఉన్నారు. అయిపోలేదండి కార్యక్రమం, పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో కట్టబడుతుంది, కట్టబడుతుంది, కట్టబడుతుంది. ఒకరోజు ప్రియులారా పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మనకు పరిశుద్ధ మందిరముగా కట్టబడి పూర్తయినప్పుడు మహామహిమ కలిగిన దేవుడు తన మహిమతో దిగి వచ్చి మనను ఆయన నివసిస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రేమైన వారలారా, మన ఇంజనీర్ గారు వెంటనే పేపర్ తీసుకొని గీతలు వేసి పిచ్చిగీతలను గీస్తూ ఉంటాడు మనకు అర్థం కాదు. మొత్తం వేసి చూపిస్తారు. ఓకేనా మేడం గారు? సార్ మీకు ఓకేనా అంటే అంతా ఓకేనా? ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా, ఈ గది కాస్త పెంచండి, తలుపు దీనికి ఇంటి పెట్టండి అని మాత్రం మనం ప్లాన్ చేస్తాం. చెప్పిన తర్వాత మాట గీసి ఓకేనా అంటే మనం ఓకే అంటాం, అప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. హల్లెలూయా. అంటే ఇంజనీర్లు కట్టే ఇల్లు ఉంటాయి, మేస్త్రీలు కట్టే ఇల్లు ఉంటాయి, కానీ యజమాని మనస్సులో ఒక ఇల్లు ఉంటే ఇలాగే ఉండాలండి. ప్రేమైన వల్ల మనంతటా మనం కట్టబడడం కాదు, కానీ తండ్రి మనస్సులో ఉన్న ఆ విధమైన మందిరంగా మనం కట్టబడాలి. హల్లెలూయా చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవుని మనస్సులో తన ప్రజలు ఇలా కట్టబడాలి అని కోరుకుంటాడు. సర్వశక్తి అంటారు, ఊపిరాడి శాస్త్రండి, ఏసీ పెడతామండి. ఎన్నో వింత వింతగా ఒక తలుపులు ఇటు పెడితే కిటికీలో ఒక పెద్ద గుమ్మం పెట్టి ఒక చిన్న గుమ్మం పెడతారు. రకరకాలు ఒకరిలాగా మనం చేయకూడదు కానీ మనుషులు తనకు తోచిన మందిరాలను కడుతున్నారు. కానీ అసలు దేవుడు కోరుకున్న మందిరం ఎలా ఉండాలి? మనమే ఆయన మందిరం అని చెప్పాము. ఆయన కోరుకున్న మందిరం ఆయన మనం ఎలా ఉండాలి? ఎలాంటి మందిరంలో ప్రభు మనల్ని కోరుకుంటాడు? పరిశుద్ధ గ్రంథంలో రెండు మూడు మాటల మీద చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 7:17 దినవృత్తాంతాల రెండవ గ్రంథం 7:15 మనం చదువుకుందాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 7:12 అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చారు, నేను నీ విన్నపమును అంగీకరించున్నాను, ఈ స్థలము నాకు బలులు అర్పించు స్థలముగా, ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా నేను కోరుకొని ఉన్నాను. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈ స్థలమును సొలొమోనుకు మందిరాన్ని కట్టారు. ప్రభు మాట్లాడుతున్న స్వప్నమందు ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా నేను కోరుకొని ఉన్నాను. తన మందిరం ఎలా ఉండాలంటే బలులు అర్పించు స్థలముగా ఉండాలి. మనమే ఆయన మందిరం, ఆత్మ ద్వారా కట్టబడుతున్నాం. దేవుని మనసులో ఉన్న మందిరం ఎలా ఉండాలంటే బలులు
అర్పించు స్థలముగా ఉండాలి. మన హృదయాలు దేవుడికి ఎలా ఉండాలంటే బలులు అర్పించు స్థలముగా, బలులు అర్పించు మందిరముగా మనం మారాలి. మనసు ఏంటంటే చిన్నపిల్లలకున్న మనసు ఏంటంటే ఎంతైనా ఒకరే తినాలనుకుంటాడు, ఎంత తనే తినాలనుకుంటాడు, దాచుకొని దాచుకొని తింటాడు. చిన్నపిల్లలకున్న మైండ్ అది. చాలాసార్లు పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను సరదాగా ఉండేదని తింటూ ఉంటారు, నేను రే నా కూడా కొంచెం ఇవ్వరా అంటే వాడు నోట్లో పెట్టుకుని నేను ఏడు తింటానండి. ఎస్ తింటాను మంచి ఒప్పదు కదా, అయ్యా సరదాగా రే ఇవ్వరా నాకు కొంచెం అంటే వాడు ఇవ్వడు, వాడు అమ్మ అన్నట్టు రే ఇవ్వరా అన్న అడుగుతున్నాడు ఇవ్వరా అంటుంటారా. అప్పుడు వాడు ఆలోచించి ఆచి చూసి వాడు అసలు నా నోట్లో నానిపెట్టి నానేసి నానిపెట్టిందండి అది ఎందుకు నానిపెట్టింది దాంట్లో కొంత తుంచి నాకు ఇస్తాను ఎవండి ఎదురు చూసి మేత పెట్టడం కదా అసలు నా ఆకారం ఏంటి వాళ్ళకి ఇచ్చే ఆ వికారపు స్వీట్ ఏంటండి ఇంత తుంచేస్తారనమాట. అయినా వాడు అంత తుంచిస్తేనే నేను పరవశించిపోతానండి అది నేను తెలియనుకోండి. అయినా చిన్నపిల్లడు నాకు ఇబ్బందని మనసు వచ్చింది అనే ఆ విషయానికి ఉప్పొంగిపోయి నేను సంతోషించి మా వాళ్ళు పిలిచిరై లోపల ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి మొత్తం తీస్తాడు అని వాడు తుంచిచ్చి తింటే నేను వాడికి ఇంచుమించు అర డజన్ చాక్లెట్ ఇచ్చారనుకోండి వాడు సంతోషంగా తీసేసుకోండి. అంటే వాడు కొంచెమే ఇచ్చాడు, నేను ఆ తినలేదు సత్యం లేదు ప్రియాల, కానీ దాన్ని నేను మళ్ళా సమృద్ధికి వాడికి తిరిగి ఇచ్చాను. దేవుడు కూడా మన దగ్గర ఏదో కోరుకొని తీసుకొని అనుభవించాలని కాదు, కానీ మనం ఇచ్చింది కొంచెమైనా ఆశీర్వదించి తిరిగి మళ్ళా మనకి దయచేస్తారు. హల్లెలూయా. ఒక పసిపిల్లవాడు మనసులో ఆహారపు కొరత, అక్కడ ప్రజలందరూ ఆకలితో అలాడిపోతున్నారు, అక్కడ ప్రభుకు అవసరం, ప్రజలు ఆకలి తీర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు అక్కడ 5-5 రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి, వాటిని ఆ పసివాడు తీసుకొచ్చి యేసు ప్రభు చేతికి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, యేసు ప్రభు ఆహారాన్ని ఆశీర్వదించి ప్రజలను పంచాడు, అక్కడ ప్రజలందరి ఆకలి తీర్చబడ్డట్లు పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు అంటే మన పంచేంద్రియాలు, మన కళ్ళు, మన ముక్కు, మన నాలుక, మన చెవులు, మన చర్మం, పంచేంద్రియాలని ప్రభుకి ఇవ్వాలి. రెండవదిగా 2 చిన్న చేపలు, అది ఒకటి మన ఆత్మ, రెండవది మన ప్రాణం. టోటల్గా పంచేంద్రియాలు అంటే శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రాణ ఆత్మ శరీరాన్ని మనం ప్రభుకి అప్పగించగలిగితే జనములకు జాతులకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. చెప్పుడు కూడా నిలబెట్టి మన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేయగలిగిన ఒక త్యాగమూర్తులుగా మనం మారాలి తప్ప ఎంతసేపటికి 1 వే ట్రాఫిక్ దేవుడి దగ్గరికి వస్తే ఏమి ఇస్తాడు? ఆరోగ్యం ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, మన పిల్లలు మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలి, మా కుటుంబమే బాగుపడాలి, మా ఫ్యామిలీ అభివృద్ధి పొందాలి అని ఒకే ఒక రూట్లో మనం ఆలోచించడం కాదు. ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇంత పెద్ద మందిరం ఇక్కడ నిర్మించబడింది. సంఘ విశ్వాసులైన వారు కావచ్చు, పుట్టిన సేవకులైన మేమైనా కావచ్చు, ఇంతగా కట్టబడిన ఈ మందిరం కొరకు నేనేం చేయగలిగాను అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే పిల్లరా మనం దేవుని సమర్థించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక త్యాగపూరితమైన దేవుని పరిచయ కొరకు, దేవుని సేవ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సువార్త పరిచయ కొరకు త్యాగం కలిగిన మనుషులు మనం మారాలి. సరిగ్గా ఒక 16 సంవత్సరాల క్రితం నేను చెన్నైలో సేవలు కొనసాగుతున్నాం తమిళనాడులో. పుణ్యం అక్కడ ప్రార్థన మధ్యలో ఒక సహోదరి వచ్చింది, ఒక తల్లి వచ్చింది, ఆమెకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఇంచుమించు 20 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయికి, ఇంకొక అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి ఇంచుమించు 14 సంవత్సరాలు ఉంటుంది. విధవరాలు ఆ తల్లి, చాలా కష్టమైన పరిస్థితి ఆ కుటుంబానికి. వాళ్ళు చెన్నైలో ఒక ఇల్లు ఉండేదండి, అది కూడా కోర్టులో ఉండేది, రేపమాపు అది కోర్టులో మరి పోగొట్టుకునే స్థితిలో వాడు ఉన్నారు, ఉండడానికి ఇల్లు కూడా లేదు వాడికి. ఇప్పుడు ఒకరోజు ఇలాగ ప్రార్థన చేస్తున్నాం, దేశమంతా మందిరాలు కట్టబడాలి ఇలా ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆ తల్లి మా దగ్గరికి వచ్చి చెప్పింది, బాబు ఆంధ్రాలో ప్రొద్దుటూరు అనే చోట మాకు ఒక చిన్న స్థలం ఉంది బాబు, ఆ స్థలంలో మీరు హోసన్న మందిరం కడతారని అడిగింది. అప్పుడు నేను ఆమెను చూశాను, నీకేమైనా పిచ్చా, ఉండడానికి నీడ లేదు, ఏదో చెప్పాము, ఉన్నవాడు ఎవరు ఇస్తారు, ఉన్న దాంట్లో నీకెందుకు వచ్చింది గొడవ, అమ్మా భర్త లేడు, ఉద్యోగం లేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయి ఉంది, చదువుకుంటున్న కుర్రోడు ఉన్నాడు, అబ్బాయి
అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ పోషణ ఎట్లా, వాడికి సంరక్షణ ఎట్లా, వాళ్ళకి నీడేంటి, ఉన్న ఇల్లు కూడా రేపు మాపు ఊడిపోయేటట్టుంది, ఎక్కడికి వెళ్తావు, ఎలా బ్రతుకుతావు, ఒంట్లో ఓపిక లేదు, పిల్లలు పోషించుకోలేదు, స్తోమత లేదు, ఎందుకమ్మా సాహసాలు చేస్తావు అంటే ఆ తల్లి నా తల్లిది, బాబు ఇచ్చేది మనుషులు కాదు నేను దేవునికి ఇస్తున్నాను. హల్లెలూయా. పాప ఆమె ఉత్సాహంగా చెప్తుంది కానీ ఆమె దీన స్థితిని చూసిన మాకు కాస్త బాధగా ఉందండి. ఎందుకు తల్లి ఇంత 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 ఆత్మ ఆవేశంతో ప్రవర్తిస్తుందని మనసులో మేము అనుకోం. కానీ ఆమె పట్టుదలతో తప్పక ఆ చోట మందిని పెట్టాలని ఒక రోజు ఏసారి గారు వస్తే వారితో మాట్లాడి ఆ స్థలం కోసం అన్వేషిస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది ఆ తల్లి గారు ఆశీర్వదించాడు అని గమనిస్తూ ఉంటే ప్రియారా ఆ తల్లికి ఏ ఆధారం లేదు. పెళ్లికి వచ్చిన కుమార్తె ఉంది, ఇక్కడ చాలామంది ఉన్నారు, పెళ్లి కాలంలో చాలామంది ఉన్నారు పురుషులు. కట్నం లేకుండా ఎంతమంది పెళ్లి చేసుకుంటారని అడిగాను అనుకోండి, వెంటనే కళ్ళతో వేసుకుని తల దించుతారు. కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకున్నారు, బాగా తెలిసిన కుర్రోడు, బాగా తెలిసిన కుర్రోడు. వాటితో మాట్లాడుతూ ఎందుకు రా ఈ లోపల ఉన్నాడు, కట్నాలు తక్కువ పడి మరి పెళ్లి చేసుకుంటున్నారు అని నేను మాట్లాడుతూ, సరే నీ ఆలోచన చెప్పు, కట్నం గురించి నీ ఆలోచన ఏంటంటే, అబ్బే కట్నం మహా దుర్మార్గములైన మనసన్న, అసలు కట్నాన్ని అసలు ద్వేషిస్తానన్న, సరే నువ్వు పెళ్లి చేస్తున్నప్పుడు కట్నం తీసుకుంటే నా కట్నం వద్దన ఖర్చుకిస్తే చాలా, కట్నం వద్దంట ఖర్చుకిస్తే, ఏ ఖర్చున పెళ్లి ఖర్చు కదా, ఎంత అవసరం పడుతుంది రా నీకు పెళ్లి ఖర్చు కంటే, మహా ఏం వద్దన ఒక 25 లక్షలు చాలా, మరి పాపాలకు కూడా అన్న ఎంత భక్తులైనా మీరు చూడండి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మైండ్ వేరులా మారిపోతూ ఉంటుంది. సరే ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది, అమ్మాయిని కట్టునప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ప్రియరా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు, అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది, ఒక రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి నేసర్ గారి చేతుల మీద జరిగింది. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు, తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందరో, ఈ పెళ్లికి ఏసర్ గారు రావడం ఏంటి, ఈ పెళ్లికి ఏసర్ గారు, ఈ పేద కుటుంబం, ఒక విధవరాలు కుటుంబం, ఒక సమ్మానమైన కుటుంబం, ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెన్నైలో ఇద్దరు పిల్లలు అమ్మాయికి చాలా క్షేమంగా ఉన్నారు. ఇక అబ్బాయి సంగతి ప్రియరా, ఆ బాబు ఎక్కడ చదువుకున్నాడో తెలీదు, ఎలా చదువుకున్నాడో తెలియదండి, మరి ఎలా చేశాడో కూడా తెలియదండి. ఈరోజు దేవుడు అబ్బాయిని అత్యధికంగా ఆశీర్వదించాడు, మస్కట్లో పెద్ద జాబ్ చేస్తున్నాడండి, అతని కింద ఈరోజు 25 మంది పనిచేస్తున్నారు. హల్లెలూయా. ఆ కుటుంబం చూస్తే నాకు ఇప్పటికీ ఆశ, 16 సంవత్సరాల క్రితం వాళ్ళ దీనస్థితి నాకు తెలుసు. దేవునికి ఇచ్చారంటే డబ్బు ఇవ్వండి అనే సంగతి నేను చెప్పట్లేదు, డబ్బులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, కానుకల సంగతి నేను చెప్పట్లేదు. ప్రియులారా మనల్ని మనమే దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. ఆ కుటుంబానికి నా త్యాగపూరితమైన మనసు, ఆ కుటుంబానికి నా గొప్ప మనసు, లేమిలో దీనస్థితిలో వాళ్ళ కలిగినంత దేవుని సేవ కోరుకుంటున్నారు.